పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో చుండ్రు ఆంజనేయులు 35 అనే సైకో వీరంగం పలువురిపై చాకుతో దాడి చేసిన సైకో ఇద్దరికి గాయాలు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పోలీసుల అదుపులో సైకో. లేవన్న మళ్ళీ గొడవకు వచ్చాడు, 10 రూపాయలు ఎవరని. మా దగ్గర లేదు ఎల్లు అన్నాం, ఆడ గొడవ పెడితే గెంటేసం అయిపోయింది. మళ్ళీ వచ్చారు, వచ్చి మళ్ళీ గొడవ పెట్టాడు. గొడవ పెడితే 10 రూపాయలు ఇందాక చెప్పాం కదా, మాకైతే లేవు మేమివ్వం, నీకు 100 రూపాయలు కావాలి చెప్పు ఇస్తాం, 10 రూపాయలు మా దగ్గర లేవు అని చెప్పాం. గొడవ పెట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. ఈ లోపల ఏంటని ఇందాకే చెప్పాం కదా అని మా బాగారు బయటకు వచ్చేప్పటికి ఇసిరేసాడు కత్తి. ఈ కత్తి తెగింది కూడా నాకు తెలియదు. మళ్ళీ కుర్రోడు ఇందాక ఇంకో పేషెంట్ ఉన్న కుర్రోడుకు తెగాక అప్పుడు చూసి పసుపు అంటే ఇచ్చారు. ఇదిగో ఇప్పుడు కూడా ఉందండి ఈ పసుపు, నా చేతికి ఇచ్చారు. వాళ్ళకి అంటిచ్చి అమ్మల తాడు కట్టించి ఎదరకొని మన బస్ స్టాండ్ దాటిన తర్వాత మన కుర్రోళ్ళు గుడిరాజు గారు ఉన్నారు పదిలోడు గుడుపు, పట్టుకోమన్నాం. కత్తి అతని చేతిలోనే ఉంది, పట్టుకొని అన్నాం. అతను వెళ్ళి మాట్లాడుతున్నా, నువ్వు పక్క నుండి నీ పక్క నుండి ఒకటే చెప్పాడు. ఆ పట్టుకున్నాం మన ముప్పు కూడా ఒక్కరోడు వచ్చి పట్టుకుని కొట్టాడు. అయిపోయింది ఇతను తీసుకున్నప్పుడు అప్పుడు కొడతాం జరిగి ఇక్కడికి వచ్చి పోలీసులు ఫోన్ చేయించేసి చెంటి గారితో ఫోన్ చేయమని చెప్పాము. ఇవన్నీ చేసుకొని వచ్చాము అంతే. అక్కడ నుండి మనం ఇప్పుడు బస్ స్టాండ్ అవతల బ్యాంక్ ఉంది కదండి, అక్కడ దాకండి. అసలు గొడవ ఎక్కడ జరిగింది? గొడవ మన వైన్ షాప్ అండి, వైన్ షాప్ కాదు అండి, వైన్ షాప్ కాదు జరిగిందండి గొడవ. అక్కడ నుండి ఇలా గేదరికి వచ్చామండి మన బస్ స్టాండ్కి ఎదరికి. ఆ బ్యాంక్ ఉంది కదండి, ఆ బ్యాంక్ కాడ నుండి గొడవ అండి. ఒక 10 రూపాయలు అడిగారు, ఇది ఈ ముద్ద. లేవన్నా మళ్ళీ గొడవకు వచ్చాడు, 10 రూపాయలు ఎవరని. మా దగ్గర లేదు ఎల్లు అన్నాం, ఆడ గొడవ పెడితే గెంటేసం అయిపోయింది. మళ్ళీ వచ్చారు, వచ్చి మళ్ళీ గొడవ పెట్టాడు. గొడవ పెడితే 10 రూపాయలు ఇందాకే చెప్పాం కదా, మాకైతే లేవు మేమివ్వం, నీకు 100 రూపాయలు కావాలి చెప్పు ఇస్తాం, 10 రూపాయలు మా దగ్గర లేవు అని చెప్పాం. గొడవ పెట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. ఈ లోపల ఏంటని ఇందాకే చెప్పాం కదా అని మా బాగారు బయటకు వచ్చేప్పటికి ఇసిరేసాడు కత్తి. ఈ కత్తి తెగింది కూడా నాకు తెలియదు. మళ్ళీ కుర్రోడు ఇందాక ఇంకో పేషెంట్ ఉన్న కుర్రోడుకు తెగాక అప్పుడు చూసి పసుపు అంటిచ్చారు. ఇదిగో ఇప్పుడు కూడా ఉందండి ఈ పసుపు, నా చేతికి ఇచ్చారు. వాళ్ళకి అంటిచ్చి అమ్మల తాడు కట్టించి ఎదరకొని మన బస్ స్టాండ్ దాటిన తర్వాత మన కుర్రోళ్ళు గుడిరాజు గారు ఉన్నారు పదిలోడు గుడుపు, పట్టుకోమన్నాం. కత్తి అతని చేతిలోనే ఉంది, పట్టుకొని అన్నాం. అతను వెళ్ళి మాట్లాడుతున్నా, నువ్వు పక్క నుండి నీ పక్క నుండి ఒకటే చెప్పాడు. ఆ పట్టుకున్నాం మన ముప్పు కూడా ఒక్కరోడు వచ్చి పట్టుకుని కొట్టాడు. అయిపోయింది ఇతను తీసుకున్నప్పుడు అప్పుడు కొడతాం జరిగి ఇక్కడికి వచ్చి పోలీసులు ఫోన్ చేయించేసి చెంటి గారితో ఫోన్ చేయమని చెప్పాము. ఇవన్నీ చేసుకొని వచ్చాము అంతే. అక్కడ నుండి మనం ఇప్పుడు బస్ స్టాండ్ అవతల బ్యాంక్ ఉంది కదండి, అక్కడ దాకండి. అసలు గొడవ ఎక్కడ జరిగింది? గొడవ మన వైన్ షాప్ అండి, వైన్ షాప్ కదండి, వైన్ షాప్ కాదు జరిగిందండి గొడవ. అక్కడ నుండి ఇలా గేదరికి వచ్చామండి మన బస్ స్టాండ్ గేదరికి. ఆ బ్యాంక్ ఉంది కదండి, ఆ బ్యాంక్ కాడ నుండి గొడవ అండి. ఏదో రావచ్చు అక్కడ ఉండవు. అందుకే మటు కొడతాడు.
శివజయ గారు కూర్చోండి బట్ర మనోడికి నేను ఫిలా చూడలేదండి అలా చూడలేదండి హరీన్ రా హాస్పిటల్ ఉంది అంతే రావచ్చు ఆడరా బోధస్ పిల్లడు ఎవరి కోసం అనుకుంటాం కదా అవి ఫ్యాన్లు అయిపోయి అని చెప్పి దొబ్బేయడం కుట్టాను చూడు ఆడు ఆడే ఆడే